పాటించినంత నమ్మకం లేదండి. మద్యపాన నిషేధం కానీ ఏమీ చేయలేదు. ఏ చిన్న పని కావాలన్నా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాము. వాలంటీర్ వ్యవస్థ అంటున్నారు కానీ అది దానికి సంబంధించిన వరకే ఉంటుంది. దానికి సంబంధించి కాకుండా బయట వేరే ఇష్యూస్ ఉంటే దాన్ని నెరవేర్చట్లేదు. దానికోసం మేము పార్టీ కార్యాలయాలు ఆఫీసులు గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నామండి. లేదండి, ఇంకా మేము మళ్ళీ చూడదలుచుకోలేదు. మేము టీడీపీకే ఓటేస్తాం. ఏమున్నాయండి? ఏం లేవు. ఇచ్చారు, ఇస్తున్నారు, కానీ ఏం ఉపయోగం? బస్ ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్ ఛార్జీలు పెరిగాయి, రేపు ట్యాక్సెస్ పెరిగాయి, అన్నీ పెంచి మాకే తిరిగి ఇస్తున్నారండి. దానివల్ల ఉపయోగం ఏం లేదు కదా. అభివృద్ధి కావాలి, పథకాలు కాదు. మా నాన్నగారినే తీసుకుంటే మాకు వ్యవసాయ సబ్సిడీ చాలా వరకు వచ్చిందండి. రేట్లు పెరగలేదు, బస్ ఛార్జీలు కూడా కంఫర్టబుల్గా ఉన్నాయి. అవును, బాగున్నాయండి. దీపం పథకం కానీ ఇలాంటివన్నీ బాగున్నాయండి. మహిళలకు ఉపయోగపడేవి అవన్నీ. ఖచ్చితంగా మేము ఈసారి టీడీపీకే ఓటేస్తాం. చేస్తారండి, నమ్మకం ఉంది మాకు. లేదండి, అట్లా ఏం లేదండి, అందరికీ చేస్తారు. మాకు ఆ నమ్మకం ఉంది. పోయినసారి చూసాము, ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం చూస్తున్నాము. తేడా మాకు అర్థమవుతుంది క్లియర్గా. మేము ఈసారి మాత్రం టీడీపీకే వేస్తాము. ఈసారి మోసపోదలుచుకోలేదు మేము. టీడీపీ అండి, పక్క 100% టీడీపీ. లేదండి, చేయలేదు. అస్సలు లేదండి. ఒక 20% సక్సెస్ అయ్యారేమో, కానీ 80% సక్సెస్ అవ్వలేదు. ఓన్లీ జగన్ పరిపాలన పథకాల అమలు మీదనే దృష్టి పెట్టారు, కానీ వేరే ప్రజల అవసరాల మీద దృష్టి పెట్టలేదు. వీళ్ళు ఇప్పుడే మా ఊర్లోనే చూస్తే రోడ్డు మీద ఎంతోమంది తాగి తిరుగుతున్నారు. మద్యపాన నిషేధం ఉంటే అలా జరగదు కదండి. ఎందుకండి అలా జరుగుతున్నారు? అందరూ తాగి తిరుగుతూనే ఉన్నారు కదా. సాయంత్రం అయితే చూస్తూనే ఉన్నాము. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలామంది అలాగే ఉన్నారు. మాకు అమరావతి రాజధాని కావాలండి. ఆల్రెడీ సగం కన్స్ట్రక్షన్ అయిన దాన్ని ఆపేసి మళ్ళీ ఎక్కడో ఇస్తామంటే ఎంత మనీ వేస్ట్ అండి. అది పబ్లిక్ మనీయే కదా, గవర్నమెంట్ మనీ కాదు కదా. మేము ట్యాక్సెస్ రూపంలో కట్టాము అది. అదంతా మా మనీయే కదా, గవర్నమెంట్ కాదు కదా. సో అది వేస్ట్ ఆఫ్ మనీ అండి, అంతే. ఏమైనా జగన్ వస్తే ఇంక చేసేది ఏం లేదండి. మేమేం చేయగలం? ఏం చేయలేము. అంతే, ఏం లేదు, చేసేది ఏం లేదండి. 33,000 ఎకరాలు ఊరక ఫ్రీగా ఇచ్చారే జనాలు. నువ్వు 30 ఎకరాలు ఏడని తీసుకురాగలుగుతావా? మనకి రాజధాని కూడా రూపాయి ఖర్చు లేకుండా 33,000 రూపాయలు డబ్బులు తీసుకోకుండా వాళ్ళ రైతులు మన కోసం ఆంధ్రప్రదేశ్ గురించి ఇస్తే వాళ్ళని అన్ని ఇబ్బందులు పెడుతున్నావే. నువ్వు మనిషివా, దున్నపోతివా? దానితోడు రూపాయి ఖర్చు లేకుండా రాజధాని కట్టేయటం, ఏమన్నా సింగపూర్ వాళ్ళని మలేషియా వాళ్ళని ఎక్కువ చేస్తుంటే నీ కడుపు నొప్పింది. ఆంధ్ర రాష్ట్రం బాగుపడకూడదనే, లేకుండా ఆంధ్ర రాష్ట్రం శుభ్రంగా ఉండకూడదనే. యాక్షన్తో సగం తిన్నారు. రాయలసీమ నాశనం చేశారు. ఇప్పటి వరకు డెవలప్మెంట్ లేదు. ఇవి ఉండే ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక్కరికి డెవలప్మెంట్ కాకుండా అడ్డుకోవాలనేది. నువ్వు ఒక రాజధాని కట్టినప్పుడు 3 రాజధానులు ఏం కడతావు? ఏ ఒక సచివాలయం కట్టి 1 రూపాయి ఖర్చు లేకుండా తెలిసిద్దే ఒక వాడు సచివాలయం కట్టాలనుకుంటుందా? అట్లాంటిది ఒక రాజధాని కట్టడానికి 33,000 ఎకరాలు ల్యాండ్ పోలింగ్ చేసి రూపాయి ఖర్చు లేకుండా లీజుకి ఇచ్చి సింగపూర్ వాళ్ళ దగ్గర వచ్చి రాజధాని కడుతుంటే అది కూడా లేకుండా చేసావంటే నీకు మనిషి వ్యాధి ఉండబోతే నువ్వు ఏం చేస్తున్నావు? అసలు ఇదే ఒక ముఖ్యమంత్రి చేసిన పని. భవిష్యత్తులో ఉన్నోడు ఎవడైనా సరే తెలుసుకొని, మాకు ఈ గవర్నమెంట్ గురించి తెలుసుకున్నోడు ఎవడైనా సరే మళ్ళీ బుద్ధుండోడు ఆ జగన్మోహన్ రెడ్డి ఓటుకేయడు. ఎలా ఉంది? ఎవరికి పిల్లలకి న్యాయం జరగట్లేదు, పెద్దోళ్ళకి న్యాయం జరగట్లేదు. తను వస్తేనే మనకి రాష్ట్రాన్ని బాగుంటది, మనకి న్యాయం జరుగుద్ది. ఏముంది? ఏముంది? ఏమైనా జాబులు ఉన్నాయా? పిల్లలకి ఏమైనా జాబులు ఉన్నాయా? ఏముంది? అసలు ఏమి లేదు. అది ఆయన వస్తేనే మన రాష్ట్రానికైనా మన పిల్లలకైనా అందరికి మనకి బాగుంటది. ఆయన రావాలి. రాజధాని 3 రాజధానులు మాకేం అందట్ల. అసలు 3 రాజధానులు అందట్ల చేయడానికి ఏం లేదు. అసలు మా పిల్లలు కూడా బాగుండాలా, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలా, అది మాత్రం 3 రాజధానులు చేయడానికి ఏం లేదు. చంద్రబాబు నాయుడే రావాలా, మా వచ్చే పిల్లలందరికి బాగుండాలి. అందరికి విదేశాలు పోయే పని ఏమొచ్చా? ఇంకా అది విదేశాలు విదేశాలను పోయి ఒకళ్ళు కూడు నీళ్లు లేకుండా అల్లాడిస్తున్నారు. మాకు ఇది ఉంటే మాత్రం బాగుంటుంది. అది చంద్రబాబు నాయుడు రావాల్సిందే, ఎవరైనా ఓటు వేయాల్సిందే. ఆహా, వస్తే ఏం చేస్తాం? రాని రావడానికి ఏం లేదు. ఇటుకు రావడానికి ఏం లేదు. మాయ చేసి గెలిచిండు మునిపోయిన, ఇప్పుడే న్యాయం గలవమను.
ఆయనే రావాలా చంద్రబాబే రావాలా మామూలుగా ఏల ముద్దలు లేసి రమ్మను కరెక్ట్ గా రమ్మను ఆయన వచ్చే సంగతి తేలుద్ది ఆపరేషన్ इंतवर का कन लाइन लेंशन बेट अबाई का ने माटाड़े आड़वे कातक इला दाने का बट्टी दाने की दाने का बट्टी इला दी इला अंत भयमेंदेना अंदा मे नि का पटको बतीलाड़ते वस्तना लेकिन ले डोक्रा मोटल मोटल आमके कूरगा मूड इंको दाखिल मूड आम रासने मड़ी की ईद लोन पे आयन को रूमल रू किस्ती पकान ईदल पद वेल नीनेड़ा आये इतना मेकमा वस्तना वस्तना अभी वस्तना कट कट आ कथ तीन लेकिन इप्ड नड़चना।